సరళ మరియు వక్రరేఖలు అరే టింగు ఏం ఆలోచిస్తున్నావు నేను ఇటువంటి చిత్రాన్ని గీయాలనుకుంటున్నాను అది ఎలా గీయాలో అని ఆలోచిస్తున్నాను అరే ఇది చాలా సులువు ఈ చిత్రం సరళరేఖ అనగా స్ట్రెయిట్ లైన్ మరియు వక్రరేఖ అనగా కవ్డ్ లైన్లతో నిర్మించబడింది అవును మిత్రులారా ఈ వీడియోలో మనం చిత్రాలను నిర్మిస్తూ సరళ రేఖ స్ట్రెయిట్ లైన్ మరియు వక్రరేఖ అంటే కర్వ్డ్ లైన్ గురించి తెలుసుకుందాము కాని బింగు ఈ రేఖ అంటే లైన్ అంటే ఏంటి

మరియు దిశను మార్చుకుంటూ వెళ్లే రేఖను వక్రరేఖ అంటారు ఒకవేళ సరళ రేఖ కాకపోతే అది వక్రరేఖవుతుంది అయితే ఈ చిత్రం సరళ మరియు వక్రరేఖలతో నిర్మించాలి అవును పద నిర్మిద్దాం అవును పద ముందుగా కాగితంపైన స్కేలు సహాయంతో ఒక కొండను నిర్మిద్దాం అవును ఈ కొండను మూడు సరళ రేఖలతో ఈ విధంగా నిర్మించాలి మరియు అదే విధంగా రెండవ కొండను దానికి దగ్గరగా నిర్మించాలి అరే బావుంది ఇప్పుడు ఈ సరళ రేఖలతో నిర్మించిన రెండు కొండల మధ్యలో వక్ర రేఖతో ఈ విధంగా సూర్యుని గీద్దాము మరియు సరళ రేఖలతో ఈ విధంగా సూర్యకిరణాలు గీయవచ్చు ఇప్పుడు

నిలువు రేఖ రేఖ మరియు ఏటవాలు సరళ రేఖలు ఈ ఇంటికి తలుపులు కిటికీలు పెట్టాలి అవును పద నిర్మిద్దాం తలుపులు రెండు సరళ రేఖలు మరియు ఒక వక్ర రేఖతో ఈ విధంగా నిర్మించాలి మరియు ఈ కిటికీ ఆరు సరళ రేఖలతో ఇలా నిర్మించాలి పొద ఇప్పుడు తలుపు దగ్గర రెండు వక్రరేఖలతో దారి మరియు ఇక్కడ మేఘాలు గీద్దాం బావుంది ఈ చిత్రం చాలా అందంగా తయారైంది పద దీనికి రంగులు వేద్దాం అవును సరదాగా ఉంటుంది ఇప్పుడు చాలా అందమైన చిత్రం తయారైంది బింగు ఏ రకంగానైతే సరళ మరియు వక్రరేఖలతో చిత్రాన్ని గీశామో అలాగే కూడా ఈ రేఖలను గుర్తించవచ్చా అవును గుర్తించవచ్చు చూడు ఈ పాత్ర యొక్క ఈ భాగం వక్రరేఖతో తయారైంది ఈ పాత్ర తిరిగేసి పెట్టి చూస్తే లభించే వృత్తం కూడా వక్రరేఖతో తయారవుతుంది అవును ఈ ఆకారం కూడా వక్రరేఖతో తయారైంది ఈ పెట్టె అన్ని అంచులు సరళ రేఖలతో తయారైనవి అవును నా వాహనముల రేసింగ్ ట్రాక్ కూడా సరళ రేఖలతో చెయ్యబడింది అవును ఈ రేసింగ్ ట్రాక్ మూలలు వక్రరేఖలతో చెయ్యబడినవి అరే బింగు నా ఆకారం మరియు నీ ఆకారం వక్రరేఖలతోనే చేయబడింది మరియు జిలేబీ కూడా వక్రరేఖలతో తయారవుతుంది అరే ఇది చాలా సరదా అయిన సంగతి అవును మన చుట్టుపక్కల చాలా వస్తువులు సరళ మరియు వక్రరేఖలతో చెయ్యబడినవి సరిగ్గా చెప్పావు సరే బింగు చాలా ఆలస్యమైపోయింది నేనింక వెళ్తాను సరే అయితే కాని కలుస్తూ ఉండు పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో సరళ రేఖ అంటే స్ట్రీట్ లైన్ మరియు వక్రరేఖ అంటే కర్వ్డ్ లైన్ సహాయంతో చిత్రాన్ని గీయడం నేర్చుకున్నాము తరువాతి వీడియోలో మనం సరళ మరియు వక్రరేఖలతో ఏ ఏ ఆకారాలు తయారవుతాయో తెలుసుకుందాము